తిరుపతి లోక్సభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికకు సంబంధించి హోరాహోరీ ప్రచారం అయితే కొనసాగుతుంది ఏప్రిల్ పదిహేడవ తేదీన ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఇంకా తన అభ్యర్థిని అయితే ఖరారు చేయలేదు అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అభ్యర్థి ఎవరు అనే దాని మీద ఒక ఆసక్తికరమైన ఒక పేరు అయితే వచ్చింది ఎందుకంటే ప్రస్తుతం వాస్తవానికి తిరుపతిలో బీజేపీ కంటే జనసేనకే బలం ఎక్కువ ఉంది అనేది మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు అంతకుముందు వచ్చిన ఫలితాలు బట్టి చూస్తే అర్థం అవుతుంది అయితే అప్పటికీ సరే వాళ్ళకి ఇవ్వకుండా జనసేనకి ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ ఆ సీటు దక్కించుకుంది ఇటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఒక సీనియర్ ఐఏఎస్ అది కూడా మాజీ ఐఏఎస్ అధికారిని ఇప్పుడు ఒక మహిళా అధికారిని రంగంలోకి దించబోతున్నారు అనేదే ప్రధానంగా జరుగుతున్న ప్రచారం మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభ గారి పేరు వినిపిస్తుంది భారతీయ జనతా పార్టీ తిరుపతి లోక్సభ స్థానానికి భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థిగా రత్నప్రభ గారిని దించబోతున్నారని ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకెంతో టైం లేదు నోటిఫికేషన్ కూడా వచ్చేసిన నేపథ్యంలో ఎందుకంటే ఈమె ప్రస్తుతం కర్ణా ఆమె గతంలో రత్నప్రభ సొంత రాష్ట్రం అయినా సరే ఏపీలో ఆమెను బరిలోకి దింపితే బాగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన కర్ణాటక క్యాడర్కి సంబంధించిన ఐఏఎస్ అధికారిని ఆమె రాష్ట్రంలోని పలు హోదాల్లో ఆమె పనిచేశారు అక్కడ రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ రిటైర్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె బీజేపీలో చేరారు ఆమె భర్త విద్యాసాగర్ కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆయన ఏపీ క్యాడర్కి చెందిన వ్యక్తి రత్నప్రభ గతంలో కొంతకాలంగా ఉమ్మడి ఏపీలో డిప్యుటేషన్ మీద పనిచేశారు బీజేపీ అభ్యర్థిగా ఆమె దాదాపు ఖరారయ్యారు అనేది వినిపిస్తున్న వార్త అధికారికంగా మాత్రమే ఇంకా ప్రకటించాల్సిన అవసరం ఉంది మరి రత్న గారి బరిలోకి దిగితే ఏ మేరకు విజయం సంతం చేసుకుంటారు ప్రచార పర్వం ఏ విధంగా కొనసాగుతుంది అనేది వేచూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి